అందరికి నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? నేనైతే పొలంకి వచ్చానండి. చాలా రోజులైంది కదా పొలంకి వచ్చి. హార్వెస్ట్ అయితే మామూలుగా చేస్తున్నాం కానీ వీడియోస్ తీయలేకపోతున్నాము. సో ఫ్రెండ్స్, అయితే నేను ఇప్పుడు స్టార్ ఫ్రూట్ మొక్క దగ్గర ఉన్నానన్నమాట. చెట్టు అంతా చక్కగా నిండుగా కాయలతో నిండిపోయి ఉందన్నమాట. ఈరోజు నేను అవి హార్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అందరికీ కూడా మంచిగా పౌర్ణమి జరుపుకొని చక్కగా అన్నదమ్ములకి చక్కగా రాఖీలు కట్టి చక్కరైన బ్లెస్సింగ్స్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అలాగే స్కూల్లో సెలబ్రేషన్స్ కూడా చూడండి, చూసి చక్కగా ఎంజాయ్ చేసేయండి. అలాగే ఇంకొక మెయిన్ టాపిక్ ఏంటి అంటే, మరి నేను రేపు బయలుదేరుతున్నానండి. థర్స్డే బయలుదేరుతున్నాను అనమాట నర్సరీ మెలాకి. అదే నేను చెప్పాను కదండి, వృక్షవేద నుంచి మనకి ఇన్విటేషన్ అయితే వచ్చింది పీసీ సెంటర్ నుంచి. అదైతే స్టాల్ నెంబర్ 8 అండి, బ్లాక్ సిలో ఉంటుంది అనమాట. సో అక్కడైతే కలుద్దాం అనుకుంటున్నాను. సో మీరు అందరూ కూడా వచ్చి నన్ను కలుస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, అయితే మరి హార్వెస్ట్లోకి వెళ్ళిపోదామా, వచ్చేయండి. ఇక్కడ చూసారు కదండి, చక్కనైన స్టార్ ఫ్రూట్స్ అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెంపేసుకుందాము. అయితే ఇవి మనం పచ్చడి పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఊరబెట్టుకొని తినొచ్చు, లేదంటే ఉప్పు కారం వేసుకున్నా తినేయచ్చు అనమాట. చిన్న చెట్టు అయినా చాలా ఎక్కువే ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కోసేసుకుందాం, ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవైతే నేను టేస్ట్ చేస్తాను. పండింది తింటే చాలా స్వీట్గా ఉంటుందండి. అలాగే మనం కొంచెం పచ్చిది కానీ మనం తెంపుకొని తిన్నట్టయితే కొంచెం వగరగా కొంచెం పుల్లగా ఉంటుంది. పులుపు ఇష్టపడిన వాళ్ళు కొంచెం పచ్చిగా ఉండేటప్పుడు తెంపుకోవాలి. నాకేంటంటే ఇలా పండిన తర్వాత తినాలంటే చాలా ఇష్టం అనమాట. నిజంగా ఈ సిట్రస్ ఫ్రూట్స్ అనేవి మనం పెంచుకోవాలండి, తప్పనిసరిగా పెంచుకోవాలన్నమాట. నేనైతే ఒక 2-3 మొక్కలు అయితే పెట్టాను, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం కోసేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, చిన్న చెట్టుకి పునాస మామిడికాయలు అయితే ఒక 2 ఉన్నాయన్నమాట. కోసేస్తున్నానండి, ఎందుకంటే ఉడతల బెడద అయితే ఎక్కువైపోతుంది కాబట్టి నేనైతే కోసేస్తానండి. 2 కూడా బుల్లుగా భలే ఉన్నాయి కదా. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేతి బీరకాయలు అయితే మంచిగా అయినాయి అనమాట. అయితే పాద అనేది కింద కిందనే అల్లింది, పైకైతే కట్టలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బాగా ఎండిపోయింది అనమాట. ఇలా ఎండిపోయింది మనకి ఏంటంటే మంచి విత్తనాలుగా అయితే పనిచేస్తుంది. గల్గల్ మంటున్నాయి విత్తనాలు, అయితే చాలానే విత్తనాలు అయినాయి ఇందులోనే. సో ఇది కూడా నేను కట్ చేసాను. ఇంకొక 3-4 అయితే ఉన్నాయి. సో అవి కూడా మనం కట్ చేసేసుకున్నాము. చూస్తున్నారు కదండి, నేతి బీరకాయలు కిందకే ఉన్నాయన్నమాట. ఇదైతే పందిరి ఎక్కించలేదు నేను. సో ఆకుకూర చూసారండి, ఎర్ర గోంగూర అనమాట, భలే వచ్చేసింది కదా. నేను మీకు చాలాసార్లు షేర్ చేశాను, ఇలా స్టెమ్స్ పెడితే అలా వచ్చేస్తున్నాయి. నేను సిటీజీ మెంబర్స్కి కూడా షేర్ చేశాను అనమాట. సో అయితే మనకి చాలానే గోంగూర అయితే ఉందండి. వారం పొడిగిని ఏదో ఒక ఆకుకూరతోనే మనమైతే పప్పు వండుకోవడం కానీ పచ్చడికి కానీ భలే ఉంటుందన్నమాట. ఆకుకూర అనేది తినాలండి కంపల్సరీగా. మనం తింటే మన కంటికి మంచిదన్నమాట, ఒంటికి కంటికి అన్నిటికీ కూడా మంచిదన్నమాట. సో చూడండి ఎలా వనంలా పెరిగిపోయిందో ఎర్ర గోంగూర అంతా. నా అంత అయిపోయినాయి ఇవన్నీ కూడా, భలే ఉంది కదా. ఎంత ముచ్చట వేస్తుందో ఇవి చూస్తూ ఉంటే. చిన్న కొమ్మ వేసాను, ఎంత ఎక్స్పెండ్ అయిందో చూడండి ఒకసారి. సో మిగతా కూడా అటు పక్క వెళ్ళి కోసేసుకుందాం, ఓకే? సో ఇక్కడ చూడండి, మనకి పచ్చదనాసు గోంగూర 2 రకాలు ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇదైతే మనకి డార్క్ ఆలివ్ గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట, అలాగే మెరూన్ రెడ్ అనమాట, అదొకలాంటి కలర్స్ అనమాట. ఇది ఒక గోంగూర ఉంది, ధనాసు గోంగూర. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక టైప్ ఆఫ్ ధనాసు గోంగూర అనమాట. ఇప్పుడు ఈ 2 రకాలు కూడా కోసుకుంటాను, మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు కదా అని కోసేస్తున్నాను అనమాట. అయితే దీనికైతే ములులు ఉంటాయండి ధనాసు గోంగూరకి, చాలా జాగ్రత్తగా కోసుకోవాలన్నమాట, ఓకేనా? చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ధనాసు గోంగూర అయితే. అవి కూడా మిగతా కోసుకుందాం రండి. అయితే ఇది ఇంకా బాగుంటుంది, దీనికి కూడా చిన్నగా ములులు అయితే ఉంటాయండి, చాలా జాగ్రత్తగా కోసుకోవాలి. కోసుకున్న కోల్ది ఇది మనకి ఎక్స్పెండ్ అవుతుంది అనమాట, ఓకేనా? టేస్ట్ అయితే అదుర్స్ అని చెప్పచ్చు. చూసారా ఎంత బాగుందో.
अलगे चूस्तुन्नारु कदंडी मंकेना फ्लवर्स अन्नमाट अंदानिकैते चाला बागुंटाय अन्नमाट अक्कडक्कड वेसानु बागा वच्चिनायंडि ईसारि विత్తనాలైతే కలెక్ట్ చేయాలండి వీటి నుంచి నేను ఇక్కడైతే మనకి తెల్ల వంకాయలు అయితే చాలానే ఉన్నాయండి అసలు ఈ మధ్యనే కోస్తున్నాం గాని అసలు వీడియోస్ తీయట్లేదని చెప్తున్నాను కదా చాలా పెద్ద పెద్దవి అయిపోయినాయి అన్నమాట ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కోసేసుకుందాము అయితే వంకాయలు కొయడానికి అయితే చాలా టైం అయితే పడుతుందండి చక్కగా మనం గుత్తొంకే చేసుకోవచ్చు లేదు అనుకుంటే చక్కగా మనం ఫ్రై చేసుకోవచ్చు ఇలా కూడా తెంపేయచ్చు ఎంత బాగున్నాయి చూడండి అసలు గుడ్డొంకేలు అంటే గుడ్డలాగే ఉన్నాయి కదా అసలు పేరు ఎవరు పెట్టారో కానీ వీటికి ఇలా అంటే అలా వచ్చేస్తున్నాయి బొట్ట అయితే నిండిపోతుంది ఇప్పుడు ఇంకా పక్కకి వెళ్దాము సో ఇంకా అక్కడ ఉన్నాయండి పెద్దవి ఇక్కడ నుంచి వస్తే నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట చాలా పెద్దవి అయితే ఉన్నాయి చూస్తున్నారా ఎలా ఉన్నాయో నేనైతే సిజర్ యూస్ చేయట్లేదు చేతితో తెంపేస్తున్నాను సో ఇంకా ఉన్నాయండి అయితే అన్నీ కోసాక మీకు చూపిస్తాను చాలా టైం అయితే పడుతుంది అన్నమాట కోసిన తర్వాత చూపిస్తాను ఎన్ని వచ్చినాయి అనేది ఓకేనా అయితే ఇక్కడ చూస్తున్నారండి మనకి గ్రీన్ సో ఇవి కూడా మనం వదిలి సో ఇవి కూడా మనం తెంపేసుకుందాం కొమ్మలు కొమ్మలు వచ్చేసినాయి ఇంకా అట్టు కూడా ఉన్నాయి అవి కూడా తెంపుతాను అటు పక్క వెళ్ళి చూస్తున్నారా కిందన కిందన ఎలాగున్నాయో సో నిజంగా చాలా టైం అయితే పట్టిందండి వంకాయలు కోయడానికి అయితే తెల్ల వంకాయలు చూడండి చక్కగా ఈ చిన్న బొట్ట ఒకటి పెద్ద బొట్ట ఒకటి అలాగే ఇక్కడ టేబుల్ నిండిపోయింది టేబుల్ నిండిపోయిందని చెప్పి నేను ఈ బొట్టలో పెట్టాను అలాగే గ్రీన్ వంకాయలు కూడా బాగానే వచ్చినాయి స్టార్ ఫ్రూట్ అయితే పచ్చడి పెడదామని కోసేసాను అనమాట మామూలుగా ఇచ్చినా పిల్లలకి సరిపోవు కదా పచ్చడి పెడితే ఒక్కరోజు కర్డ్ రైస్లోకి నంచుకుంటారు చక్కగా మూడు రోజులు పడుతుంది పచ్చడి పెట్టడానికి ఊరితే సూపర్గా ఉంటుంది అన్నమాట ఓకే సో గోంగూర అయితే చాలా కోసామండి నిజంగా ఇంకా కరివేపాకు కోసాను కానీ పక్కన పెట్టాను ఇంకా టేబుల్ కూడా ఖాళీ లేదనమాట పెట్టడానికి సో హార్వెస్ట్ చూసి చక్కగా మీరు ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను సో మీరు అందరూ చక్కగా మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని హ్యాపీగా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇంతవరకు తెచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు అండి సో అయితే ఫ్రెండ్స్ రాఖీ సెలబ్రేషన్స్ చూసేద్దాం వచ్చేయండి మరి చిన్నగా యాడ్ చేస్తాను ఆ క్లిప్ కూడాని ఆ సెలబ్రేషన్స్ కూడా చూద్దాము అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి రాఖీ సెలబ్రేషన్స్ అన్నమాట రాఖీలు అయితే తెప్పించాము చాలానే రాఖీలు అలాగే మన పిల్లలు కూడా చాలా రాఖీలు అయితే తయారు చేసుకున్నారండి ఊళ్ళతోని అలాగే కొన్ని రాఖీలు అయితే సీడ్స్ తో తయారు చేశారు ప్రతి ఏటా మనం సీడ్స్ తో తయారు చేస్తూ ఉంటాం కదా రాఖీలు అయితే అలా కొన్ని చేశారనమాట సో ఇలా అయితే సెలబ్రేషన్స్ అయినాయి చక్కగా సాంప్రదాయం అనేది మనం తెలియపరచాలండి పిల్లలకి బొట్టు పెట్టడం ఏంటి చిన్నపిల్లలు అయితే బ్లెస్సింగ్స్ తీసుకోవడం అలాగే ఎలా కట్టాలి ఏంటి అనేది చాలా ఆనందంగా గడిచిందనమాట ఒక మాటలో చెప్పాలంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు కానీ మన ఇంట్లో ఇలా మనం చేసుకుంటే అంటే మన స్కూల్లో ఇలా చేసుకుంటే అదొక ఆనందం అనమాట సో స్టాఫ్ అందరూ కూడా చక్కగా ఇలా సెలబ్రేషన్స్ అనేవి చేసుకున్నాం అనమాట అందరం కూడా సో మీరు కూడా చక్కగా చూసి ఆనందించండి సో అలాగే అన్ని క్లాసెస్ పిల్లలు అయితే ఒకసారి మీ అందరికీ కూడా హాయ్ చెప్తారంట అది కూడా ఒకసారి చూసేయండి మరి సో ఫ్రెండ్స్ సెలబ్రేషన్స్ అని మంచిగా అయినాయి కదా మా రాఖీ పండుగ అనమాట స్కూల్లో పిల్లలతో ప్రతి ఏటా ఇలాగే చేయిస్తాం అనమాట అందరికీ తెలియాలి కదండి రాఖీ పండుగ విశేషాలు ఏంటనేది తెలియపరచాలి కదా అది మన బాధ్యత సో ఫ్రెండ్స్ అయితే నేనైతే రేపు బయలుదేరుతానండి థర్స్డే 9 o'clock బయలుదేరుతాను మీకు షేర్ చేస్తాను దారి పొడుగునా నేను ఎక్కడున్నాను ఎక్కడి వరకు వచ్చాను ఏంటనేది షేర్ చేస్తాను అలాగే స్టాల్ నెంబర్ 8 వృక్షవేద బ్లాక్ సిలోని నేనైతే ఫ్రైడే మార్నింగ్ 9 నుంచి ఉంటానన్నమాట సో ఫ్రెండ్స్ అక్కడ కలుసుకుందాం సో అయితే నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను చాలా ఎగ్జైట్ అవుతున్నాను
మిమ్మల్ని కలవాలనే ఆతృత అయితే నాకు చాలా చాలా ఉందన్నమాట. సో మీరు కూడా ఎగ్జైట్మెంట్ ఇలానే పొందితే కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్ అయితే. అలాగే నర్సరీ మేళల్లోని మనకి రకరకాల మొక్కలు అయితే ఉంటాయండి. సో అవి కూడా చూసి మనకు నచ్చినవి కొనుక్కోవచ్చు. అలాగే మన స్టాల్లో కూడా చక్కనైన ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. గార్డెన్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. రీజనబుల్ ప్రైస్గా మనకి అవైలబుల్గా ఉంటాయి. అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ బాయ్ అయితే. మరి హార్వెస్ట్ చూసి చక్కగా ఎంజాయ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. నాకైతే కడుపు నిండిపోయింది. సో ఫ్రెండ్స్ టాటా బాయ్ బాయ్. మళ్ళీ వచ్చే వీడియోస్లో కలుసుకుంటాను. అంతవరకు మరి నేను సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖిన భవంతు.